ఎన్ని కొత్త ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఎన్ని అబద్ధాలు ఆడి వైతవా కావాలని ఆలోచన చేయకుండా అబద్ధాలు ఆడి ఓట్లు వేసుకొని మోసం చేసిండో అన్ని విషయాలు మీకు చెప్తారు పెద్దలు. కానీ ఇప్పుడు రైతు సదస్సు కాబట్టి ఒకే రైతుల గురించే మాట్లాడతాం. రైతు అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు రైతుల పరిస్థితి ఎట్లున్నది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఎట్లా బతికినాం రైతులము, కేసీఆర్ పోయిన దాని తర్వాత ఎంత ఇబ్బందులు పడుతున్నాం ఒకసారి ఆలోచించుకునాలి. రైతుల పరిస్థితి ఎట్లుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు విత్తనాలు నాడదామని విత్తనాలకు పోతే దెబ్బలే, విత్తనాలు సరిగ్గా దొరకపోయేది. కనీసం ఎరువు సంచులకు పోతే పోలీసులతో దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడదు, దెబ్బలు తిన్నాం చాలామందివి. అదేవిధంగా ఎంత ఇబ్బందులతో ఉన్నాము, ఏది అందుబాటులో లేకుండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఆలోచించుకునాలి. అప్పుడు కరెంటు లేక ఇబ్బంది పడడం, కరెంటు పరిస్థితి అంటే లో వోల్టేజ్, అది లో వోల్టేజ్ తోటి స్టార్టర్లా కట్టె పెడితే స్టార్టర్ కాలిపోను, తర్వాత స్టార్టర్ బాగా చేసుకొచ్చి మోటార్ పెట్టి మళ్ళీ పెడితే మోటార్ కాలిపోను, మోటార్ బాగా చేసుకొస్తే ట్రాన్స్ఫారం కాలిపోను, ఆ మూడు బాగా చేసుకొచ్చేలా సేన ఎండిపోకం. ఈ పరిస్థితి ఎంత ఇబ్బంది పడ్డాం కరెంట్ లేకుండా, కరెంట్ వస్తాము లేక ఇబ్బంది ఎంత బాధపడ్డా మేము అందరు గుర్తు తెలందాకా నిరగాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క మంది రైతులకు ఆ యాద వస్తేనే భయపడేది. అటువంటి అప్పుడు కరెంట్ ఎందుకే లేకపోయినా అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఎప్పుడైనా ఎవరైనా మించినా రైతులు రైతులే రాజులు, రైతే దేశానికి అన్నం పడుతున్నారని చాలామంది ప్రజానాయకులకు ప్రగల్భాలకు పలికేది. కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా భారతదేశాలు ఎవరైనా ఊహించినా రైతుకు సహాయం చేయాలని తొలుత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే గౌరవ కేసీఆర్ గారు మిషన్ కాకతీయ అనే స్కీమ్ పెట్టి అన్నీ ఎన్నో చెల్లెలను బాగా చేయించడం. దానికి అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా మన హరిశ్రీ గారే ఉండరు. ఆ నీళ్లు చెల్లెల నీళ్లు వర్షాల వల్ల నీళ్ళు నిండిన తర్వాత మిషన్ బాధ్యత ద్వారా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు వచ్చిన తర్వాత భూమిలో నీళ్ళు ఇంకి బోర్లు సమృద్ధిగా నీళ్లు పోస్తున్నాయి. దానికి అనుగుణంగా కేసీఆర్ కరెంటు ఇచ్చింది కాబట్టి రైతులు ఆనందంగా పంటలు పండించుకున్నాం. మరి అప్పుడెందుకే లేకపోరు కరెంటు, అప్పుడెందుకే లేక అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కాబట్టి అట్లా అదేవిధంగా అట్లా కరెంటు ఇచ్చాడు. దాంతోపాటు రైతులు పెట్టుబడి పెట్టాలని ఎవరు ఆలోచించడా, రైతులు పెట్టుబడి పంటలప్పుడు పెట్టుబడి కొరకు నానా అప్పులు ఇబ్బంది పడేది, సాగుకాల దానికోసం పైసలు సరిగ్గా ఉండకపోయేది, సాదే మార్కెట్లకు పోతే వాళ్ళు 3 రూపాయల మీద తీసుకొని దండ కొట్టి నష్టం చేసేది. అటువంటి సమయంలో ఎవరు ప్రపంచం లెక్కలేని విధంగా రైతు బంధు ఇచ్చి సహకరించును, పెట్టుబడి ఇచ్చుండు, తానికే నీళ్ళు సేద్యానికి నీళ్ళు అది పొందుతాడు, చెలువు బాగా చేపించుడు, ఈ ప్రాంతానికి ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందించుడు. కానీ వీళ్ళు ఏం చేసారు, దాంతోపాటు అదేవిధంగా రైతు ఒక రైతు చచ్చిపోతే ఎవరు ఊహించని విధంగా ఏ విధంగా చచ్చినా అంతకుముందు ఒక రైతు చచ్చిపోతే బాధ అప్పుల బాధలై ఉరివేట్టుకుంటేనో లేక పైదా మందు దాగి చచ్చిపోతే దరఖాస్తు ఏడి అగ్రికల్చర్ ఆర్డీఓ ఏ డిఎస్పీ గారు వచ్చి ఇంక్వైరీ చేసి 7 సంవత్సరాలకు 50,000 లక్ష ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏ విధంగా చచ్చినా మా రైతు చచ్చిపోతే దినాల్లోపలనే 5 లక్షల రూపాయల చరిత్ర కేసీఆర్ గారిది. అదేవిధంగా మీరు అర్థం చేసుకో, ఆ విధంగా కాకుండా పెట్టుబడి ఇచ్చే కరెంట్ ఇచ్చే అదేవిధంగా పండిన పంటను వడ్లను మీరే ఒకసారి అర్థం చేసుకుని ఆలోచించండి. మీ వనపత్తిలో ఇంత పెద్ద వడ్లు ఎప్పుడైనా వన్నాయా, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్ని రోడ్లు పడే మీరు అర్థం చేసుకొని వాళ్ళు కొనుగోలు కూడా చేశారు. కాబట్టి దాంతోపాటు మీరు అర్థం చేసుకుని మనం చేసిందంటే మనకు కొత్త అయినా ఎక్కడికి రైతులు అంటే వాడి భూమి ఉంటే పిల్లలు అయిపోయేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత రోడ్లు వేసి ఇవన్నీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయిన తర్వాత భూమి ఉండదంటే పిల్లలించారు, భూముల ధరలు ఎట్లా పెరిగిపోయినాయి, తొలితే ఎట్లుండే భూముల ధరలు కోట్లకు వచ్చింది. కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నాం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేపిస్తుంది. కాబట్టి అటువంటి కేసీఆర్ గారు మళ్ళా రావాలని, ఇబ్బందులని రైతులు ఇబ్బందులను చూసుకుంటా మళ్ళా రావాలి, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఆలోచించాలి, భవిష్యత్తులో మళ్ళీ ఎవరు మోసపోకుండా, ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాల పార్టీ కాబట్టి మోసపోకుండా మీరు మునుముందులో మళ్ళీ కేసీఆర్ రావడానికి సహకరించాలని కుటుంబ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు అంజన్న.